అందరికీ నమస్కారం. గణనాయకాయ గణదేవతాయ నొటేషన్ అక్కడ సరస్వం షడ్జం చతుశ్రుదృశ్యం సాధారణాంతరం అంతర్గాంతరం శుద్ధమధ్యమం పంచమం శుద్ధదైవతం చతుశ్రుదైవతం కాశీ నిషాదం అంటే రెండు గాంధారాలు రెండు దైవతాలు రెండు నిషాదాలు వస్తాయి కలపాడలు అంటే పల్లవిలో ఇక్కడ వరకు కూడా అంటే ఏకదంతాయ వక్రత ఉండే వరకు కూడా సాధారణ గాంధారం వస్తుంది. నెక్స్ట్ గాన చిత్ర దగ్గర నుంచి అంతర్గాంధారం వస్తుంది. ఇప్పుడు ఎల్లపడలు చెప్తాను. గణనాయకాయ గణదైవతాయ గణైత్యక్షాయ ధీమహి మరిరీ సనీస మరీ సనీ సరిమప మరీ సేమ్ అనమాట, సర్వ అంతా కూడా అదే రిపీట్ అవుతుంది. గుణ శరీరాయ గుణమండితాయ గుణేశనాయ ధీమహి గుణాదీతాయ గుణాదీశాయ పదనిదా పాప నిపమరి గుణ ప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ నీ శరీరీరి వక్రతుండాయ రీరి గౌరీ తనయాయ ధీమహి రిగ ససరిక సాసని గణేశనాయ బాలచంద్రాయ నిసారీరి శ్రీ గణేశాయ ధీమహి రిమపని పమగరిస అక్కడి వరకు కూడా సాధారణ గాంధారం వస్తుంది. ఎక్కడి నుంచి మారు అంతర్గాంధారం వస్తుంది. గాన చతురాయ గాన ప్రాణాయ సారి గగగారి మామగరిస గానాంతరాత్మనే దాదాదనీసస గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే స గానోత్సుకాయ సారి గగప గానమత్తాయ మామగరిస గరి గరి రి గ మగ గానోత్సుకం గానోత్సుక మనసరి గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులాత్వాయినీ గురువిక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే. నెక్స్ట్ గురుదైత్యకళాక్షేత్రే దదదాతదపమాపాప గురుధర్మ గమనీత దదామాపాప సదారాధ్యాయ దదదాతదదానీ గురుపుత్ర పరిత్రాత్రే నిని స్వాని స్వాని దాప గురుపాఖండ ఖండకాయ అని చెప్పి స్టే చేసాక అప్పుడు మళ్ళీ సేమ్ పార్ట్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎలా అయితే వచ్చిందో గణనాయక దగ్గర నుంచి గీత సారాయ అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇక్కడ వరకు కూడా రిపీట్ అవుతుంది. అలాగే వస్తుంది. చాలా మంచి వినాయకుడి వినాయక చవితి వస్తుంది మంచిగా చాలా మంచి సాంగ్. తర్వాత ఎగ్జాక్ట్గా అంటే ఆ పాడిన దానికి అలాగే రాశాను. నేను పాడడం ఎక్కడన్నా తేడా ఉంటే ఉండొచ్చు కానీ బాత్రూమ్ సేమ్ ఎగ్జాక్ట్ నోటేషన్ పెద్దవాళ్ళు పాడడం. థ్యాంక్ యూ.